Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గీతం గీత మారినట్లేనా? మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారా? మీరు ఒక ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నారా? అయితే కానిచ్చేయండి, స్థలం అవసరమే లేదు. చంద్రబాబుతో బంధం ఉంటే చాలు, అదే వచ్చేస్తుంది. 50 ఎకరాల్లో కాలేజీ అయినా, అరెకరంలో ఇల్లు అయినా, 2 ఎకరాల్లో ఫ్యాక్టరీ అయినా, ఏదైనా ఇట్టే వచ్చేస్తుంది. కాకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం గ్యారంటీ ఉండదు. అచ్చం మన గీతంలాగా. కాలేజీ కట్టాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, స్థలం తీసుకుని సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని అన్నీ పక్కాగా దస్త్రాలు సిద్ధమైన తర్వాత కట్టడాలు ప్రారంభిస్తాం. ఫ్యాక్టరీ పెట్టాలంటే ఫారం రిజిస్ట్రేషన్, ROC, ఆ ఫారం పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడం అన్నీ పక్కాగా ఉంటాయి. యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేసి ట్రస్ట్ పేరిట భూములు, ప్రభుత్వ భూములైతే లీజ్ తీసుకోవడం, ఇవన్నీ పక్కాగా ఉంటాయి. ఇది రాష్ట్రంలో దేశంలో కానీ ఎక్కడైనా ప్రక్రియ ఇలానే ఉంటుంది. కానీ గీతం యూనివర్సిటీ అనే బ్రాండ్ ఎందుకు తప్పటడుగు వేసింది అనేది ఇక్కడ ప్రశ్న. నిజానికి గీతం యూనివర్సిటీ మన రాష్ట్రంలో ప్రఖ్యాత సంస్థల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబుతో ఉన్న బంధం, అక్రమాలను కళ్ళు మూసుకుని చేసుకునే తత్వాన్ని అలవాటు చేసి ఆ యూనివర్సిటీ పరువు బజార్ను పడేసింది. భవిష్యత్తును అగమ్య గోచరం చేసింది, నిబంధనలు వదిలేసింది. కాబట్టి గీతం యూనివర్సిటీ ఉన్నపళంగా పాతాళానికి దిగాల్సి వస్తోంది. దేశంలో విద్యా వ్యవస్థ అంటే ఓ ఉన్నత స్థానం ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి విద్యా సంస్థలు సేవా దృక్పథంతో మాత్రమే నడపాల్సి ఉంటుంది. కానీ 2-3 దశాబ్దాల నుంచి విద్యలో లాభాపేక్ష, వ్యాపార దృక్పథం అలవాటై శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థల సహా ఇదిగో ఈ గీతం లాంటి సంస్థలు కూడా పుట్టుకువచ్చి యథేచ్ఛగా అక్రమాలను, ఆక్రమణలను నడిపిస్తున్నాయి. జానెడు భూమి కొనుగోలు చేసి, బారెడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు కట్టించేసి విద్యా సంస్థలు నడిపించేయడం ప్రభుత్వం ఉన్నంతకాలం, చంద్రబాబు లాంటి వాళ్ళు కుర్చీలో కొనసాగినంతకాలం కంటిన్యూ అవుతుంది. తర్వాత ఆ వికృత కార్యం బయటపడక తప్పదు. ఇప్పుడు గీతం యూనివర్సిటీలో అదే జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపులు కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు జాతీయ వైద్య మండలి అధికారులను ఎలా మేనేజ్ చేశారు? గీతం యూనివర్సిటీకి ఆక్రమణ భూముల్లో అక్రమ కట్టడాలు చేసిన తరువాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు అనేదే ఒక పెద్ద ప్రశ్న. మొత్తానికి గీతం అనే బ్రాండ్ కాస్త ఈ 4-5 రోజుల్లోనే పాతాళానికి పడిపోయి విద్యా వ్యవస్థ పాపం చేసుకుందా అనేంతగా ఒక పాఠాన్ని బోధించింది. చంద్రబాబుతో బంధమో, పార్టీతో అనుబంధమో కానీ గీతం విశ్వవిద్యాలయం కథ ఇలా ఈ దశకు చేరుకుంది. పైగా ఈ వ్యవహారాలన్నీ ఏదో సక్రమమే అయినట్లు, ఆ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని కట్టేయడం ఘనకార్యం అన్నట్లు చంద్రబాబు అండ్ బ్యాచ్ అనుకూల మీడియా కూడా బాకాలు వాయిస్తుండడమే మరో కొసమెరుపు.